అక్కడి కుటుంబాలకు కుట్టు మిషన్లే జీవనాధారం. ఒక కుటుంబం రోజంతా కష్టపడినా ఆదాయం మాత్రం అంతంత మాత్రమే. దీంతో కుటుంబ పోషణ భారంగా మారుతున్న వైనం. అయితే ప్రభుత్వ సహకారం వల్ల అక్కడి పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత కుట్టు మిషన్ శిక్షణా శిబిరం పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపుతోంది. వస్త్ర వ్యాపారంలో రెండో ముంబైగా ఖ్యాతి గడించిన అనంతపురం జిల్లా పామిడిపై భారత్ టుడే స్పెషల్ స్టోరీ. అనంతపురం జిల్లాలోని పామిడి వస్త్ర వ్యాపారంలో ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ 70% కుటుంబాలు కుట్టు మిషన్ల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. భార్య భర్త కలిసి రోజంతా కష్టపడినా వారి ఆదాయం 250 రూపాయలకు మించదు. దీంతో కుటుంబ పోషణ భారంగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వ సహకారంతో వారి ఆదాయం పెరిగింది. పామిడిలో ప్రభుత్వ కుట్టు మిషన్ల శిక్షణ శిబిరం నెలకొల్పింది. పామిడిలో ప్రభుత్వం కుట్టు మిషన్ల శిక్షణ శిబిరం నెలకొల్పింది. ఈ శిక్షణ శిబిరంలో దర్జీలు తమ పనితనాన్ని మరింత మెరుగుపరుచుకుంటున్నారు. 3 నెలల పాటు మహిళలకు శిక్షణ ఇస్తూ మంచి డిజైనింగ్లతో పంజాబీ డ్రెస్సులు ఇతర వస్త్రాలు కుట్టడం నేర్పిస్తున్నారు ఇక్కడి సిబ్బంది. దీంతో పాటు శిక్షణ సమయంలో నెలకు 1000 రూపాయలు స్టైఫండ్గా ఇస్తోంది ప్రభుత్వం. గతంలో వీరు రోజంతా కష్టపడి వస్త్రాలు రూపొందించినా సరైన ఆదాయం లభించేది కాదంటున్నారు పామిడి మహిళలు. ప్రస్తుతం నెలకు 1000 అందించడంతో పాటు రకరకాల డ్రెస్సులు కుట్టడం నేర్పించి రోజుకు 500 రూపాయలు సంపాదించేందుకు ప్రభుత్వం సహకరిస్తోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న ఈ మహిళలు మొదటి బ్యాచ్ వారని, వీరికి 11 ఫిబ్రవరితో ట్రైనింగ్ ముగియనుందని సిబ్బంది చెబుతోంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఉచిత శిక్షణ శిబిరం వల్ల తమ ఆదాయం పెరిగిందంటున్నారు పామిడి మహిళలు. ఇలాంటి ట్రైనింగ్ సెంటర్ల ద్వారా పేదల బ్రతుకుల్లో వెలుగులు నింపుతున్న ప్రభుత్వం మరింత మందికి తోడ్పాటును అందించాలని కోరుతున్నారు.